హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బూందీతో రెండు రకాల వంటలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనము ఈరోజు బూందీతో బూందీ కర్రీ ఇంకా బూందీ మసాలా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం బూందీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి ఫస్ట్ మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని దానిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని ఇందులో వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి మనము ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వేసుకోండి, ఎందుకంటే బూందీలో మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది, అసలు మనం తినలేకుండా ఉండిపోతాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనము సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా ఉడికించుకోవాలి. మనము ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా బూందీతో చాలా ఈజీగా కర్రీని చేసుకొని తినొచ్చు. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఉల్లిపాయల్ని కొద్దిసేపు ఇలా తిప్పుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు ఇలా బాగా మగ్గిపోవాలి. ఇవి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఇందులోకి కొద్దిగా కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బూందీ వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ బూందీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని తర్వాత లాస్ట్లో ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలి. ఇది బూందీ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా నిమ్మరసం పిండుకోవడం మాత్రం మర్చిపోకండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బూందీ కర్రీ మనము చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బూందీ మసాలా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి ఫస్ట్ మనం ఒక బౌల్లోకి బూందీ తీసుకోవాలి. అందులోకి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కోవాలి. ఇలా ఈ సైజులో ఉల్లిపాయల్ని తరుక్కోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి మనము వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ ఈ బూందీలు ఆల్రెడీ పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను వేసుకోలేదు. అలాగే ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి, ఆల్రెడీ బూందీలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇందులో పల్లీలు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా లేకపోతే ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన బూందీ మసాలా రెడీ అయిపోయింది, వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనం బూందీతో 2 వెరైటీస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు మా నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.